విజయం వరిస్తే విర్రవీగకు, పరాజయానికి తల వంచకు. విజయం నీలో గర్వాన్ని పెంచుతుంది, పరాజయం నీ బాధ్యతను తెలుపుతుంది. నీకు కర్తవ్య బోధన చేస్తుంది, లక్ష్య సాధనలోని లోపాలను వివరిస్తుంది. మరోసారి ప్రయత్నించు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు, తప్పక గమ్యం చేరుతావు, శిఖరాగ్ర భాగాన నిలుస్తావు అన్నారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇదే బాటలో నడుస్తున్నారు, రవీంద్రనాథుని భావనలతో ముందడుగు వేస్తున్నారు. ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఇది జనసేన పార్టీ ఆవిర్భావంలో జనసేన అధినేత తొలిసారి చేసిన ప్రసంగం ఇది. ఇప్పుడు నేనున్న పరిస్థితిని, వెళ్ళపోతున్న పరిస్థితిని ఎలా ఉంది అంటే, ఇల్లేమో దూరం, ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన మాటలే స్ఫూర్తిగా తీసుకుని జనసేన ఆవిర్భావానికి నడుం బిగించారంటూ పార్టీని ఏర్పాటు చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ తన తొలి పలుకులో చెప్పిన మాటలివి. ఇందుకు అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారు. పరాజయం, పరాభవం పక్కకు పెట్టి మరోసారి రాజకీయ ప్రక్షాళన అనే ధ్యేయంగా ఆయన శంఖారావం పూరించారు. ఓవైపు పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు ఏ సిద్ధాంతాలపై జనసేన పార్టీ ముందుకు సాగుతుందో సవివరంగానే చెప్పేస్తున్నారు. అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహమేమిటి? ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఆయన ముందే ఊహించారా? ఇక మున్ముందు ఎలాంటి వ్యూహంతో ఆయన అడుగులు వేయబోతున్నారు? భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయబోతున్నారు? ఆయన తన రాజకీయ విధానాలను అమెరికాలో వెల్లడించడంలో ఆంతర్యం ఏంటి? విజయానికి పొంగిపోవడం, పరాజయానికి కుంగిపోవడం నాకు తెలియదు. రెండింటినీ నేను సమానంగానే చూస్తాను. విలువలతో కూడిన రాజకీయాలు నేను కోరుకుంటున్నాను. అదే జనసేన లక్ష్యం. అందుకే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రలోభ పెట్టి, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు తెచ్చుకునే విధానానికి నేను చాలా దూరం. ప్రజల్లో మార్పు రావాలి, అదే నా సంకల్పం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. అందులో కష్టాలు, నష్టాలు వచ్చినా, జయాలు పరాజయాలు ఎదురైనా అదరక్క బెదరక్క ముందుకు సాగుతామని, వెన్ను చూపే ప్రశ్నే లేదని ఆయన మరోసారి ప్రవాసాంధ్రుల ముందు కుండబద్దలు కొట్టారు. ఈరోజు నేను మీతో పంచుకోగలిగే ఈ ముఖ్యమైన విషయాల్లో ఒకటి నా ఓటమి గురించి. నేను చాలా ఆలోచించి పెట్టాను జనసేన పార్టీ. సినిమాల్లో చాలా అద్భుతమైన కెరీర్ ఉండి, ఇంతమంది ప్రేమ ఉండి ఎందుకు పెట్టానంటే, స్వామి వివేకానంద పుస్తకాలు చదివి ఇంకోటి చదివో దేశం గురించి ఎక్కడో షికాగోలో ఆయన కూర్చొని ఉపన్యాసం విని మన దేశ సంస్కృతి ఇంత గొప్పదని చెప్పి మన మధ్య రకరకాల గొడవలతోటి మనకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనందరం ఐక్యత లేదు, మనందరిలో మనందరం విడిపోతున్నాం, ఐక్యత దెబ్బతింటుంది. అది ఒక రోజున దేశ సమగ్రతగా భంగం వాటిల్తో భయం ఉండేది నాకు చిన్న నాకు. ఒక మన స్వదేశంలోనే ద్వితీయ శ్రేణి బౌరులుగా బతకాల్సిన అలా దుస్థితి విని భరించాల్సిన ఇవన్నీ నాకు దేశానికి మంచిది కాదనిపించింది. సమగ్రతకి ఉన్న రాజకీయ నాయకులు పెద్దలందరూ ఏ ఒక్కరు కూడా ధైర్యంగా మాట్లాడలేకపోతుంటే నిజంగా నాకు ఆవేదన కలిగి దేశాన్ని ప్రేమించేవాడిగా నేను మాట్లాడాలని చెప్పి, నాకు ఆ రోజు నాకు పదవులు వస్తాయో లేదో తెలియదు, ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు, కానీ ఒక బలమైన ఈ ఉండే ఆవేదన చెప్పగలిగే బలమైన గొంతు కావాలని చెప్పి నేను జనసేన పెట్టాను.
అమెరికాలో ఎన్ఆర్ఐలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఓటమి చవి చూసిన తన ప్రయాణం ఆగబోదంటూ స్పష్టం చేశారు. ఒక సుదీర్ఘమైన ప్రణాళికతో రాజకీయాల్లోకి వచ్చానని, దాన్ని నెరవేర్చుకునే వరకు అలుపెరిగిన పోరాటం సాగిస్తూనే ఉంటానని చెప్పారు. మీరందరూ చాలా మంది ఎక్కువ మంది బాగా చదువుకొని మీ రంగాల్లో చాలా అనుభవం సాధించి మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. అలాంటిది ఇన్ని కోట్ల మందికి సంబంధించిన ఈ రాజకీయ రంగంలో నిలబడాలి, నిలదొక్కుకోవాలి అంటే ఒక మెడికల్ విద్యార్థి 5 సంవత్సరాలు ఎంత కష్టపడతాడో తన చిన్నపాటి డిగ్రీ కోసం. అలాంటిది ఇన్ని కోట్ల మంది భవిష్యత్తుని నిర్దేశించే రాజకీయాల్లో ఉండాలి అంటే ఖచ్చితంగా అనుభవం కావాలి. నేను పార్టీ స్థాపించినప్పుడు 2014లో హైదరాబాద్లో నేను చెప్పాను, 25 సంవత్సరాల ప్రయాణం ఇది, ఒకరోజు దాన్ని చెప్పలేదు. ఎందుకంటే నేను చాలా సుదీర్ఘమైన ప్రణాళిక, చాలా లోతైన ఆలోచనతో పెట్టాను. 25 సంవత్సరాలు ఉండాలి అంటే అన్ని ఒడిదుడుకులు తీసుకోవాలి. నేను ఇవన్నీ ఊహించలేదా అని మీరు ఎవరన్నా ఊహించారా? ఈ ఓటమి అంటే నేను ఓటమి ఊహించలేదు, కానీ ఈ ఒడిదుడుకులు ఊహించాను. ఏ స్థాయిలో ఉంటే నాకు తెలియదు. ఇటీవల ఎన్నికల్లో జనసేన ఓటమి పాలైన నేపథ్యంలో ఇక ఆ పార్టీ మనుగడ లేదంటూ కొందరు అంటున్నారని, ఇలాంటి ఓటమిలెన్ని ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. జనసేన విధానాలు నిష్కళంకమైనవనే సందేశాన్ని పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఇచ్చేశారు. ఇక భవిష్యత్తులో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ముందుకు సాగుతూ ప్రజల్లో మమేకమవుతామని సంకేతం కూడా ఇచ్చేశారు. రాజకీయాల్లో రావాల్సిన మార్పులు, ప్రజల్లో రావాల్సిన చైతన్యం కూడా ఇక్కడ జనసేన అధినేత సూటిగానే ప్రస్తావించారు. భవిష్యత్తులో ఏ వ్యూహంతో జనసేన పార్టీ ముందుకు సాగుతుందో ఓ క్లారిటీ ఆయన ఇచ్చారు. అయితే ఇక నిరంతరం ప్రజాక్షేత్రంలో ఆయన ఉండవలసిన అవసరం కూడా ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రజా సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటాలు సైతం ఆయన సాగించవలసిన సమయం ఇదే. అప్పుడే ఆయన నమ్ముకున్న రవీంద్రనాథుని వాకులు ఆయన వెంట నిలుస్తాయి, ప్రజల మనసు గెలిచే మనోధైర్యాన్ని అందిస్తాయి.